ఈరోజు సిరిసిల్ల పట్టణంలో 14,15,000 29 వార్డులలో బతుకమ్మ చీరల పంపిణీ కేంద్రాలను గౌరవ పురపాలక సంఘ అధ్యక్షురాలు జిమ్దం కళా చక్రపాణి సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు తెలంగాణ ఆడపడుచులకు బతుకమ్మ పండగ పూట చీరను కానుకగా ఇవ్వాలని మంచి ఉద్దేశంతో ఈ బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని రూపకల్పన చేశారని అన్నారు. తెలంగాణ ఆడపడుచుల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు అన్నారు. ఈ కార్యక్రమంలో వెల్దండి దేవదాసు, పోచ వేణి సత్యయ్యయ్య, ఆకునూరు విజయ నిర్మల బాలరాజు, గెంట్యాల శ్రీనివాస్, తెరాస నాయకులు పోచయ్య ఎల్లయ్య గారు, కాంగ్రెస్ నాయకులు ఆకునూరి బాలరాజు, ఆర్పీలు పురపాలక సంఘం సిబ్బంది ఉన్నారు. అధ్యక్ష మళ్ళా ఫోటో జరుగురు మధ్య జరుగురు.